బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో అదృశ్యమైన చిన్నారి ఆరుష్ ఎక్కడున్నాడు? 33 రోజుల క్రితం చిన్నారి ఆరుష్ అదృశ్యమయ్యాడు. ఆరుష్ ఏలూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడి పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇదే సమాచారం బాలుడి తండ్రికి కూడా అందింది. దీంతో తమ చిన్నారి ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు తల్లిదండ్రులు. ముప్పై మూడు రోజులు గడిచిపోతోంది, చిన్నారి ఆరుష్ కనబడకుండా పోయి కిడ్నాప్ అయ్యి అతని ఆచూకీ కోసం అతని తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉన్నారు, పోలీసుల్ని వేడుకుంటూ ఉన్నారు త్వరగా తమ కొడుకుని పట్టుకుని తీసుకుని రావాలని చెప్పి. పోలీసులు కూడా ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. ఏలూరులో బాబు ఆచూకీ తెలిసినట్లుగా సమాచారం అందడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అదే విషయాన్ని బాలుడి తండ్రికి కూడా తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో అదృశ్యమైన ఆరుష్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 33 రోజులు అయిపోతుంది అదృశ్యమై ఆరుష్ ఇతని ఆచూకీ ఏలూరులో దొరికినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముమ్మర తనిఖీలు జరుపుతూ ఉన్నారు బాలుని పట్టుకోవడానికి, అలాగే తండ్రికి కూడా ఈ సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. అయితే ఏలూరులో ఆచూకీ తెలుస్తున్నట్లుగా మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మళ్ళీ పోలీసులు ఏం చెబుతూ ఉన్నారు, తనిఖీలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఎలాంటి సమాచారం ఉంది అంటే బాలుడిని ఎక్కడైనా చూశారని ఎవరైనా చెప్పారా, లేకపోతే ఎవరైనా తీసుకువెళ్తున్నట్లు ఏమైనా కనిపించిందా, ఏంటి బాలుడు ఆచూకీకి సంబంధించిన సమాచారం ఎట్లా వెళ్ళింది పోలీసులకి? బాలుడు కనిపిస్తున్నప్పటికీ కూడా పోలీసులకి సమాచారం వెంటనే వాట్సాప్ ద్వారా ఇస్తున్నారు. ప్రస్తుతం వెస్ట్ గోదావరిలో కూడా ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వారిని మాకు తెలియచేయండి అని వాట్సాప్ నెంబర్లు కూడా ఇచ్చారు. దాంతో ఏంటంటే ఎక్కడ ఆ బాలు పిల్లల్ని హింసిస్తున్నా కూడా వాళ్ళ నెంబర్లు వెంటనే పోలీసులు పంపించడం, పోలీసులు వెంటనే వెళ్లి వారిని చెక్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ ఒంగోలులో ఎవరైతే మిస్ అయ్యారో ఆరుష్ అతను ఏలూరులో దొరికినట్టుగా చెప్తున్న దాని గురించి కొద్ది క్షణాల క్రితం పోలీసులు ఆ లొకేషన్ లో సెర్చ్ చేశారు. కానీ అక్కడ మిస్ అయినటువంటి బాలుడు కాదు అని మాత్రం వాళ్ళు ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం వాళ్ళు తేల్చారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రెగ్యులర్ గా ఒక ఫ్యామిలీలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రోజు గొడవ పడుతూ బాబుని హింసిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు చిత్కాయుతాలు ఏరుకునేటటువంటి ఆ వృత్తిలో ఉంటారు. వాళ్ళు ఒక పొరపాటున ఒకవేళ ఇంకెవరైనా ఈ బాబుని ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చారా అందుకనే హింసిస్తున్నారు, ఒకవేళ మిస్ అయిన బాబు ఇతనేనేమో అనేటటువంటి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో ఏలూరు డిఎస్పీ కూడా అక్కడ ఈ కేసులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా సమాచారం అందిన వెంటనే అక్కడికి తన సిబ్బందిని పంపించడం, అందిన వచ్చినటువంటి బాబు అక్కడ ఉన్నటువంటి బాబు అతను కాదు అని నిర్ధారించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇంకా ఆ పోలీసులు అయితే అంటే ఈ కేసులో ఒక రకంగా ఇది ఏలూరులో దొరికి ఉంటే ఒక రకంగా సంతోషకరమైన వార్త అయ్యారు, కాకపోతే అతను కాదు అని పోలీసులు అయితే ప్రస్తుతానికి ధృవీకరించారు. ప్రస్తుతం అంటే అతను వారిని ప్రస్తుతం డిఎస్పీ సమక్షంలో కూడా విచారించేందుకు ప్రస్తుతానికి అయితే వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. రైట్, సో సమాచారం అయితే అంటే అబ్బాయి అయితే కాదు, వేరే అబ్బాయి అనేది మాత్రం ధృవీకరించబడింది. రైట్, ఎందుకంటే ఈ విషయంలో ఏంటంటే ఎక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వారికి సమాచారం ఒకవేళ నిజం అవ్వచ్చేమో, నిజమైతే వారి ఇబ్బందులను తొలగించినట్టు వాళ్ళు అవుతాము, అలాగే తల్లిదండ్రుల కష్టాలని తొలగించే వాళ్ళు అవుతాం అనేటటువంటి ఒక నమ్మకంతో చాలా మంది వాళ్ళ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సంఘటనలు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకోవాల్సిపోతున్నారు. కానీ ఎవరు కూడా బాబుని ప్రత్యక్షంగా చూడలేదు, ఫోటోల్లో చూసి పోల్చుకొని చెప్పడం తప్పించి ఎవరు కూడా డైరెక్ట్ గా చూసిన వాళ్ళు లేరు కాబట్టి బహుశా పొరపాటు జరిగి ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. అట్లీస్ట్ ఇన్ బెస్ట్ కేసు అబ్బాయి దొరుకుతాడు, వర్స్ట్ కేసులో కాదని తేలుతుంది, అంతే కదా. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మల్లికార్జున్. రైట్, ఒంగోలు వెళ్దాం ఒకసారి. ప్రకాశం జిల్లాలోనే బాలుడు తప్పిపోయాడు, బాలుడిది ప్రకాశం జిల్లా. అయితే ఏలూరులో ఉన్నాడని సమాచారం అందింది, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎవరైతే చిత్తు కాగితాలు ఏరుకునేటటువంటి ఫ్యామిలీలో ఈ బాబు ఉన్నట్లుగా ఒక సమాచారం అందింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సమాచారం అందించారు. ఆ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండడంతో అయితే పోలీసులు వెళ్ళి ఆచూకీ కోసం వెతికిన సందర్భంలో, ఆ తల్లిదండ్రులను ఎంక్వైరీ చేసిన సందర్భంలో ఆ బాలుడు కాదని తెలిసింది. తల్లిదండ్రులు కాస్త నిరుత్సాహపడేటటువంటి అంశం, నిరాశ చెందేటటువంటి అంశం. అయితే బాలుడి కోసం పోలీసులతో పాటు చుట్టూ ఉన్నటువంటి విజిలెంట్, ఎవరైతే సాధారణ పౌరులు ఉన్నారో వాళ్ళు కూడా వెతుకుతున్నట్లుగా దీని ద్వారా తెలుస్తోంది. సో ఎక్కడున్నా సరే ఆచూకీ మాత్రం లభ్యమయ్యే అవకాశం
అయితే మాత్రం పుష్కలంగా కనపడుతుంది. తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి అయితే కనబడడం లేదు. పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు, మీడియాలో కథనాలు ఎన్టీవీ ప్రసారం చేస్తూ ఉంది. బాలుడి ఫోటోలు కావచ్చు, అతని ఆచూకీకి సంబంధించిన వివరాలు కావచ్చు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. రైట్, ఒకసారి ఒంగోలు వెళ్దాం. ఒంగోలులో ఎలాంటి పరిస్థితి కనపడుతోంది, పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎట్లాంటి సమాచారం అందుతుంది, మా ప్రతినిధి వెంకట్రావు నాయుడు తెలుసుకుందాం. వెంకట్రావు, అక్కడ పోలీసుల దగ్గర ఎట్లాంటి సమాచారం ఉంది? దాదాపు 33 రోజులు, 4 రోజులు దాటిపోతుంది, ఏమైనా ఆచూకీ తెలిసిందా? సీసీ ఫుటేజ్లు కానీ, లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, ఎంక్వైరీల ద్వారా కానీ ఏమైనా అప్డేట్ అందుతుందా? చెప్పి, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం రెడ్డినగర్ లో ఆరుష్ రెడ్డి, 2 ఏళ్ల బాలుడు ఆరుష్ రెడ్డి మిస్ అయ్యి ఇప్పటికే 3 రోజులైంది. ఈ రోజు 33 రోజులైంది ఈ రోజుకి. అయితే బాలుడు అదృశ్యం అయిన తర్వాత పోలీసులు గాలింపు చేపట్టారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎవరన్నా తీసుకెళ్లారన్న కోణంలో బంధువులు తల్లిదండ్రులు అందరు కలిసి కూడా గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా గాలింపు చేపట్టారు. అయితే ప్రధానంగా పోలీసులు కూడా బాలుడికి సంబంధించిన ఫోటోలతోటి అన్ని పోలీస్ స్టేషన్ లో ముద్రించారు. ముండ్లమూరు మండలం రెడ్నగర్ మిస్ అయిన బాలుడు ఆచూకీ తెలిస్తే సమాచారం తమకి అందించాలంటూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, అదేవిధంగా వాల్ పోస్టర్లు వేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏలూరులోని ఇందిరా కాలనీలో బాలుడు ఉన్నట్టుగా తల్లిదండ్రులకు పోలీసుల వైపు నుంచి సమాచారం వచ్చింది. అయితే దీంతో కొంత ఆనందపడిన బాలుడి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రస్తుతం దర్శి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. దర్శి పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు అయితే బాలుడు ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించట్లేదు. అయితే ఇందిరా కాలనీలో ఉన్న బాలుడు ఈ ఆరుష్ రెడ్డి ఎవరైతే ఉన్నారు వేరు వేరు అని చెప్పని పోలీసులు సమాచారం అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత బాలుడు మిస్సింగ్ కేసులో కొంత నిరాసక్తి ఎదురవుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా బాలుడు మిస్ అయిన తర్వాత 3 టీములతోటి ప్రకాశం జిల్లా పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు ఎవరు తీసుకెళ్లి ఉంటారన్న వెంకట, అంటే ఇప్పుడు 1-2 రోజులు, 1-2 రోజులు అయితే కేసు స్టేటస్ ఏం చెప్పలేమని చెప్పొచ్చు, కానీ 4 రోజులు దాటిపోతుంది, ఒక అప్డేట్ ఉంటుంది కదా, ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది, ఇదిగో ఈ సమాచారం అందుకున్నాం కానీ ఇంకా దొరకలేదు. ఏలూరుది అనేది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం, అది కూడా ఫాల్స్ అని తేలిపోతుంది. ఏంటి పోలీసులు కేసుకి సంబంధించిన స్టేటస్ ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం బాలుడి కోసం మేము 3 టీములు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టాం, కానీ మాకు ఎక్కడ బాలుడి ఆచూకీ తెలియలేదు, కానీ అన్ని పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాం, బాలుడి ఫోటోలతో ఫ్లెక్సీలు ముద్రించాం, అదేవిధంగా సమాచారం ఎప్పటికప్పుడు మేము తెలుసుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో మా వైపు నుంచి మేము దర్యాప్తు చేస్తున్నాము, మాలో ఎటువంటి లోపం లేదనేది ప్రకాశం జిల్లా పోలీసులు చెప్తున్న విషయం. మరోవైపు పోలీసులు బాలుడు ఎప్పుడైతే మిస్ అయ్యాడో వెంటనే ఆ రోడ్డులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పని బాలుడి తల్లిదండ్రులు. ఎందుకని విఫలమయ్యారు వెంకట్? అంటే పనిచేయట్లేదా సీసీటీవీలు, లేకపోతే ఫుటేజ్ దొరకలేదా, లేదా సీసీటీవీలే లేవు, సీసీ కెమెరాలే లేవా? అంటే ముండ్లమూరు మండలం రెడ్డినగర్ ఇటు దర్శి పట్టణానికి ఇటు అద్దంకి పట్టణానికి మధ్యలో ఉంటుంది. దారి పొడుగుతా కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే సీసీ కెమెరాల్లో ఫుటేజ్ చూడాలంటే కొంత సిబ్బందిని నియమించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు కూడా సీసీ ఫుటేజ్లు సేకరించాలంటే సిబ్బంది ఎక్కువ కావాలి, కానీ మేము టెక్నికల్ గా దర్యాప్తు చేపడుతున్నాం, మీ పిల్లల్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పని పోలీసులు తల్లిదండ్రులకు చెప్పారు. అయితే 33 రోజులు గడిచిన తర్వాత కూడా ఎటువంటి క్లూ సేకరించలేకపోవడంతో ప్రకాశం జిల్లా పోలీసులు ఈ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పని చెప్పవచ్చు. అయితే తల్లిదండ్రుల వైపు నుంచి కూడా పోలీసులు తమ పిల్లల్ని పట్టుకోవడంలో విఫలమయ్యారని చెప్పి మొత్తానికి ఇప్పటి వరకు అయితే ఆచూకీ మాత్రం లభించలేదు. ఆరుష్ ఆచూకీ పోలీసులు ఇంకా వెతుకుతున్నాము, 3 టీములుగా ఏర్పడని చెబుతూ ఉన్నారు.